బొమ్మనహాల్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ కోతలతో వందల ఎకరాల్లో పంటలు నిలువున ఎండిపోతున్నాయి. రబీలో బోరుబావుల కింద సాగు చేసిన రైతులు నాట్లు వేసే సమయంలో 9 గంటల విద్యుత్ ఇచ్చారని, తీరా ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో 7 గంటలకు కుదించారని ఉద్యహాల్, బొమ్మనహాల్, ఉప్పరహాల్, ఎల్బీ నగర్కు చెందిన పలువురు రైతులు తెలిపారు. ఇచ్చే అరాకొరా ఆ కరెంటు కూడా రాత్రి 4 గంటలు, పగలు 3 గంటలు ఇస్తారని, అందులోనూ కోతలు ఉంటున్నాయని రైతులు శుక్రవారం ఉదయం మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యహాల్లో విద్యుత్ కోతలతో వరి పంట నిలువున ఎండిపోవడంతో లోకన్న అనే ఓ రైతు తన వరి పొలాన్ని గొర్రెలకు వదిలేసిన దృశ్యాలు కనిపించాయి. గతంలో విద్యుత్ అధికారులు 9 గంటలు సరఫరా ఇవ్వలేమని చెప్పి ఉంటే తాము అసలు పంట పెట్టేవారమే కాదని పలువురు రైతులు తెలిపారు. 9 గంటల కరెంట్ ఇవ్వకపోయినందుకు ఇంత ఇబ్బంది. 7 గంటల చేనులో చాలా ఎక్కువ వేసుకున్నారంటే ఫస్ట్ చెప్పింటే 2 ఎకరాలు వేసుకున్నాడు, 1 ఎకరా వేసుకుంటుండు కదా. నీళ్ళేం దండుకుండా, వాటర్ సోర్స్ ఏం దండుకుంది. 9 గంటల కరెంట్ ఇవ్వకపోయింది, 7 గంటలు 2 గంటలు తగ్గించిందనకే ఇంత ఇబ్బంది. లోకన్న పెట్టిండేది 7 ఎకరాలు, నాటేసినది 7 ఎకరాలు. ఇది నీళ్ళేం దండుకున్నాయి కరెంట్ ట్రబుల్ నుంచే. 9 గంటలు ఆ రోజే 7 గంటలు ఇచ్చింటే నాటేటప్పుడు ఈ సమస్య ఉంటుండలేదు. ఇప్పుడు చేసి నడంతలు 7 గంటలు ఇస్తే 7 గంటల్లో కానీ 4 గంటలు అవుతాడో 3 గంటలు ఇస్తే ఎట్లా? 6 గంటల నుంచి 3 గంటల వరకు కంటిన్యూ ఉండే కరెంటు ఉండే, అప్పుడు ఇదే కరెంటు అది తప్ప జరిగింది. 6 గంటల నుంచి 3 గంటల వరకు కంటిన్యూ వస్తుంది. నా పేరు తిప్పేస్తామే, ఊరు బొమ్మనాళ్ళ. ఇంతకు ముందు స్టార్టింగ్ 6 గంటల నుంచి 3 గంటల వరకు కంటిన్యూ 9 గంటలు కరెంట్ ఇస్తుందనికే రైతులు అందరూ నాటేసుకున్నారు. ఇప్పుడు యథావిధిగా కరెంట్ కట్ చేసి 7 గంటలు ఇస్తున్నారు. 7 గంటలు అది కాక రాత్రి 4 గంటలు ఇస్తాడు, పొద్దున్న 3 గంటలు ఇచ్చేదానికి ఆ మడి, ఆ మడిన నీళ్ళు అట్లా ఇంకిపోతున్నాయి అనమాట. ఇంకిపోతుంది అదే మడి, ఇంకొక మడికి ఇస్తామంటే పోవటం లేదు నీళ్ళు. రాత్రి 4 గంటలు వచ్చిన మడిలో అదే మడిలో ఇంకిపోతాయి, మళ్ళీ పొద్దులో పొద్దున్న 3 గంటలు ఇస్తే అదే దానిలో మళ్ళీ ఇంకిపోతాయి. ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు. ఇదే పరిస్థితి మన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నా పేరు ఉద్యాడ హనుమంతరెడ్డి. 7 గంటల కరెంట్ ఇస్తారో, అప్పుడప్పుడు 1/2 గంట తీసేస్తారో, అదే ఈగా నీరు. అదే అధికారులను అడిగితే ఆడిపోయింది ఈడిపోయింది అని చెప్పేస్తారు. అసలు కరెంటు కానీ సరిగీదు. వాళ్ళు 9 గంటలు ఇచ్చేవాళ్ళు కరెంటు అప్పుడేంటి గీయలేదో, వాళ్ళు అప్పుడే కట్ చేయాల్సి ఉంటుంది కదా. మాకు అప్పుడే కట్ చేసింటే మేము పంటలు ఎంటి పెట్టుకుంటుంటే 5 ఎకరాలు వేసి కూడా ఎకరా వేసుకుంటుంటుంది కదా. అప్పుడు అంతా ఇప్పుడు ఎకరాకే 40,000 పెట్టుబడి పెట్టి అంత చేసి ఇప్పుడు రైతులు కంకెళ్ళ టైంలో నీళ్ళు అధ్వానం చేసి కూర్చొని ఇస్తారు. ఎన్ని ఎకరాలు వేసాము? మేము 5 ఎకరాలు వేసినాము. 5 ఎకరాలు ఎకరాగానే దిగుదో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.